నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా ట్రస్ట్ సేవలు అభినందనీయం. ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్. ఎడ్లబండిపై ఇసుక తోలుతున్న రైతన్నలపై పోలీస్ జులుం. బండికి 100 రూపాయలు ఇవ్వాలని డిమాండ్. సొమ్ము ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించిన రైతులపై ఎదురుదాడి. అర్హులైన పేదలందరికీ ఇంటి వసతి చేకూరేలా కృషి చేస్తాం. మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంత్రావు వెల్లడి. గ్రీవెన్స్ కు 26 అర్జీలు. సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని సబ్ కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడి. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మరువరానివి. జీఆర్పీఎస్ఐ జి వెంకటాద్రి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా ట్రస్ట్ సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ కొనియాడారు. స్థానిక ఎన్జిఓ కళ్యాణ మండపంలో అంబేద్కర్ సేవా ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ట్రస్ట్ సేవలను కొనియాడారు. అంబేద్కర్ సేవా ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని అంటే సమాజంలో ఉన్న కొంతమందికైనా మన సేవ ద్వారా ఉపయోగపడతామని అంబేద్కర్ గారు ఆశయాలకు అనుగుణంగా ఏర్పాటు చేసి ఈరోజు సర్వీస్ చేయడానికి ముందుకొచ్చిన మీ అందరికీ, దాంట్లో భాగస్వామ్యమై ఎక్కడా కూడా ఏ విధమైన అరమలికలు లేకుండా ఓన్లీ సర్వీసే, ఆ సర్వీస్ ద్వారా మన యొక్క పనితనం ద్వారా ట్రస్ట్ యొక్క విశ్వసనీయత. ఎందుకంటే అంబేద్కర్ గారి పేరు పెట్టి ఇంత కూడా చాలా, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఎందుకంటే నేను చాలా ప్రోగ్రామ్స్లో పాల్గొనేవాడిని ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ. నేను చాలా సందర్భాల్లో చాలా మీటింగ్స్లో చెప్పేవాడిని. దగ్గర దగ్గర ఒక 16-15 సంవత్సరాల నుంచి నేను ఈ మాట చెబుతా ఉండేవాడిని. కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు కనపర్తి అబ్రహాం లింకన్, కార్యదర్శి దేవరపల్లి వీరయ్య, టూ టౌన్ సిఐ బత్తుల శ్రీనివాసరావు, బట్టు నాగరాజు, డాక్టర్ ప్రేమ్చంద్, కంచర్ల ప్రభుదాస్, జే యేసురత్నం, పి దాస్, సిజి కిషోర్, జి వేమయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజా సాధికార సర్వే చేయించుకుని రైతులకు రైతు భరోసా పథకం వర్తించడం లేదని పలువురు రైతులు తమ దృష్టికి తెచ్చినట్లు సబ్ కలెక్టర్ కొత్తమాస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ డివిజన్ పరిధిలో 32,000 మంది రైతులు సాధికార సర్వే చేయించుకోలేదని వెల్లడించారు. మండల వ్యవసాయాది కార్యాలయం, ఎంపీడీఓ లేదా తహసీల్దార్ కార్యాలయాల్లో సంప్రదించి సర్వే చేయించుకుని రైతు భరోసా పథకం వర్తించేలా చర్యలు చేపట్టాలన్నారు. మనకి ప్రజాసాధికార సర్వేలో ఆల్మోస్ట్ 32,000 మంది రైతులకి ప్రజాసాధికార సర్వే అవ్వడం వల్ల రైతు భరోసా రావటం లేదు. సో మీ యొక్క అప్లికేషన్ ఏ కారణంగా ఆగిపోయిందో అదంతా కూడా మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్లో కాకపోయినా కూడా మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ, మీ అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర ఆఫీస్కి కానీ వెళ్తే
వారు మీ స్టేటస్ అంటే మీకు ఒకవేళ రైతు భరోసా రాకపోతే ఎందు మూలంగా రాలేదో చెప్తారు. ఒకవేళ ప్రజా సాధికార సర్వే అవ్వకపోతే మాత్రం మీరు అందరూ ప్రజా సాధికార సర్వే చేయాలి. అలాంటి రైతులు మన 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 డివిజన్ మొత్తంలో ఆల్మోస్ట్ 32,000 మంది ఉన్నారు. సో రాబోయే 20 రోజుల్లో కూడా ఎన్యూమరేటర్స్ని పెట్టి చేయించడం జరుగుతుంది. సో మీ వంతు ఒకవేళ మీరు కనుక గుర్తించినట్లయితే దయచేసి ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ అగ్రికల్చర్ ఆఫీస్కి కానీ ఎంపీడీ ఆఫీస్కి కానీ మీరు వెళ్ళినట్లయితే మీకు ఎన్యూమరేషన్ జరుగుతుంది. ఒకసారి మీకు ఎన్యూమరేషన్ జరిగితే మీకు ఆటోమేటిక్గా రైతు భరోసా అనేది వస్తుంది. ఇటీవల పట్టణంలో నిర్వహించిన వార్డు సభల్లో ప్రజల నుండి పెద్ద ఎత్తున ఇంటి వసతి కోసం అర్జీలు వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు పేర్కొన్నారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వార్డు సభల్లో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న వారి అర్జీలను పరిశీలించి దాదాపుగా అర్హులకు స్థలం పొందేందుకు అనుమతి మంజూరు చేసినట్టు నిర్ధారించారు. అయితే కొందరు ప్రజా సాధికార సర్వే సక్రమంగా చేసుకోకపోవడం వల్ల అర్హులై ఉండి స్థలం పొందేందుకు కొంత జాప్యం కలుగుతుందని వెల్లడించారు. అలాంటి వారు సాధికార సర్వే చేయించుకుని మరలా ఇంటి స్థలం కోసం స్పందన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిఈ నరసింహారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. హౌస్ సైట్స్ లేవు అన్న ఉద్దేశంతో చాలా మంది అప్లికేషన్ సబ్మిట్ చేశారు. నిన్నటి వరకు కూడా ప్రతి వార్డులో కూడా వార్డు సభలు నిర్వహించడం జరిగింది. ఆ వార్డు సభల్లో మనకు ఎవరి పేరు ఉంది, ఎవరు లేరు అనేది కూడా లిస్టు కూడా బహిర్గతం చేయడం జరిగింది. ఆ లిస్టులో పేర్లు లేని వాళ్ళు కొంతమంది ఇప్పుడు అప్లై చేసుకున్నారు. కొన్ని ఏదైనా కారణాల వల్ల కొన్ని రిజెక్ట్ అయి ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా తప్పకుండా, ఎవరైతే ఇల్లు లేదో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. స్పందన కార్యక్రమంలో సోమవారం నాడు జరుగుతుంది కాబట్టి అప్పుడు చేసుకోవచ్చు. స్పందన కార్యక్రమం లేకపోయినా ప్రతిరోజు ఆఫీస్కి వచ్చి శాంతి భద్రతల పరిరక్షణలో సమాజ శ్రేయస్సుకై తమ ప్రాణాలు అర్పించిన పోలీసు అమరుల త్యాగాలు మరువరానివని జీఆర్పీఎస్ఐ జి వెంకటాద్రి పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం స్థానిక ఎన్సీఆర్ పాఠశాలలు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జీఆర్పీఎస్ఐ వెంకటాద్రి పాల్గొని ప్రసంగించారు. సమాజ సేవలో రేయనక పగలనక కష్టించే పోలీస్ త్యాగం నిరుపమానమన్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఏటా అక్టోబర్ 21వ తేదీ అమరులైన పోలీసులను స్మరించుకుంటూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. దుర్మార్గాలకు నక్సల్స్ యొక్క కాల్పులకు ఈ రాడికల్స్ యొక్క దుశ్చర్యలకు బలవుతున్నటువంటి పోలీసు అమరవీరుల యొక్క త్యాగ ఫలాలను గుర్తు చేసుకుంటూ రయనక పగలనక కష్టపడి పనిచేస్తూ పోలీస్ డిపార్ట్మెంటు వారి యొక్క సేవలను ఫ్యామిలీ కూడా కేటాయించకుండా శాంతి భద్రతకే ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి పోలీసుగా మెలగాలని మా డీజీపీగా. అనంతరం పోటీల్లో విజేతలైన విద్యార్థులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ సంతకంతో కూడిన సర్టిఫికేట్లను బహుమతిగా ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియు సిబ్బంది, జీఆర్పీ పోలీసులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.